పిడికిలు బిగించిండుగా ఈ పిడికిలి ఆ సూపు కూడా చూడరా ఎంత చోరు సూపు ఉంటుందో మీ పని చేస్తారా అరే మీరారా అరే కూడా వచ్చి ఇట్లా దొంగల ముఠా నాయకుని లెక్క ధర్మయుద్ధం అట ఈయనది ఈయన ధర్మయుద్ధం అట ఈయన 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 యుద్ధాలు ధర్మయుద్ధం ఉంటే ఈయన నడక ధర్మ నడకనే ఉంటుంది ఈయన ఎరగబోయినా ధర్మ ఎరగనే అయి ఉంటుంది అన్ని రకాలుగా ధర్మం మీదనే నడుస్తుంటుంది కేసీఆర్ అంతా బీఆర్ఎస్ తొలి బహిరంగ సభ రేపే రానున్న జాతీయ నేతలు దేశం చూపు ఖమ్మం వైపు చూస్తా ఉన్నట్టు ఈ జాతీయ నేతలు వచ్చి ఈయనని ఏమైనా అంటే అడుగురు ఈయనను పొగిడితే గడికోసారి బల్మీకి అను గాడికి పోయినగా నితీష్ కుమార్ దగ్గర పోయి నితీష్ ఈ ప్రెస్ మీట్లో కూర్చుని నితీష్ లేచిపోతా ఉంటే గుంచుతా ఉన్నాడు అంత పర్ఫార్మెన్స్ మనం ఉంది కేసీఆర్ని ఇవ్వండి అమ్మాట జాతీయ నేతలు బతిరాడు అతిరాడు మీకు పార్టీ పండిస్తాను అది ఇస్తాను ఇది ఇస్తాను కలుపుకొస్తా ఉన్నాడు కేసీఆర్ ఉన్నతి తెలంగాణకు ప్రగతి అటావు పద్దెనిమిదిన రెండో దశ కంటి వెలుగు ప్రారంభం ఇగో ఇగో కంటి వెలుగు పోగొట్టినరు సూపు దూరం చేసిన సర్కార్ స్కీము ఈ కంటి వెలుగు నీ కంటి వెలుగు ఎంతమంది ముసలి ఉన్నదో ఇంకా గోస అయ్యాల ఈ కంటి వెలుగు చేయంగా జాగ్రత్తగా ఉండరు ముసలోళ్ళు మీ కళ్ళు పద్దెనిమిది మంది కన్నులు పోయినాయి వరంగల్ కాడ ఫస్టు కంటి ఆపరేషన్లు కేసీఆర్ చేపించాలి కేసీఆర్కి కంటి పొరలు బిరలు ఆ వీలైతే ఆ కనుగుడ్లు బయటికి తీసి మొత్తం క్లీన్ చేసి మలబెట్టాలి పెడితే అప్పుడు తెలంగాణలో వాస్తవ పరిస్థితులు కనిపిస్తాయి సార్కు టీచర్లకు పదోన్నతులు బదిలీలకు బదిలీలకు అంగీ సర్కార్ అంగీకారం ఇప్పటిదాకా ఏం చేయాలి ఎందుకు అంగీకరించాలి మరి త్రీ వన్ సెవెన్ జీవో సంగతి ఏంది బెస్ట్ ఇంక్యుబేటర్గా టీ అబ్బాయి రామంది ముచ్చట అది రామందే ఇది రామందే ఇది అల్లుంది అది మామదేనాయే వీళ్ళందరినీ చూసి మురుస్తూ ఉంటుంది ఆమె ఎట్లా ఒక బైంతిలో కూర్చున్న పెట్టి వడ్డీ ఉంటుంది ఇప్పుడు నమస్తే తెలంగాణ పత్రికకు నువ్వు ఇంతేసుకో నువ్వు ఇంత నువ్వు తిను అల్లుడు తిను ఈ తిను ఈ తలకాయ ఎడదచ్చిన అతమ్మ తలకాయ కూర ఎడదెచ్చిరంటే అయ్యో కరెంటు బిల్లులు పెంచి తెచ్చినాం కదా అవే ఈ కూర ఇది తిను ఇట్లా ఇట్లా సంధాయించి పెడుతుంది అన్నట్టు నలభై శాతం సంపద ఒక్క శాతం మంది మధ్య ఉంది మరి కేసీఆర్ ఇంట్లో ఉన్న సంపద సంగతి చెప్పాలి కదా ఈమె యాస అసలు నమస్తే నమస్ నమస్తే తెలంగాణ పత్రిక పైసలు ఎక్కడి